ఈ అమరావతి అంశంలో మరి ఆయన మొన్న మనం చూసాము ఏదైతే పుట్టలాగా ఉందో అక్కడికి పోయి ఆయన సాష్టాంగ నమస్కారం చేయటం, అంటే దీన్ని కూడా మీరు ఇంకా దాన్ని అంటే మీ అమరావతిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? కాదు, ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, నాకంటే పెద్ద నటుడు నా అల్లుడు అన్నాడు ఒక మాట, మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ మాట. ఆయన సినిమాల్లోనే యాక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు, నిజ జీవితంలో చాలా యాక్ట్ చాలా పాత్రలు నటిస్తూ ఉంటాడు అతను. ఇంత పెద్ద మోసం అమరావతి అనేది ఒక పెద్ద ఫ్రాడ్, అది అందరికీ తెలిసిన అంశమే. ఆ రోజు 30,000 ఎకరాలు అన్నా కూడా అందరూ అసలు ఎందుకు పంటలు పండి, 3 పంటలు పండేటువంటి భూముల్ని ఇంత దారుణంగా లా ఇవ్వనన్న వాళ్ళని కూడా ఫోర్స్ఫుల్గా లాక్కొని పోలీసులను పంపించి వాళ్ళని కొంతమందిని మప్పిపెట్టి కొంతమందిని భయపెట్టి ఇన్ని రకాలుగా దాదాపుగా 50,000 ఎకరాలు లాక్కున్నారు. దీనికి అసలు ఒక రాజధాని నిజంగా కట్టాలనుకునేవాడికి 50,000 ఎకరాలు అవసరమా? ఎక్కడైనా సరే ముందు రాజధాని ప్రారంభమైతే అది పెరిగే కొద్దీ అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంతే, ఒకప్పుడు చిన్న సిటీ అయింది, కానీ భూములు ఎక్కువగా ఉండటం వల్ల పెరిగి పెరిగి ఈరోజు హైదరాబాద్ అనేది ఇంత పెద్ద విస్తారమైన మహానగరం అయింది. అట్లాగే అక్కడ 13 జిల్లాలు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎంత కావాలి? పెద్ద అమెరికా లాంటి దేశాలే మనకి ఎంత చిన్న ఏరియాలో ఉంటాయి మనకి రాజధాని అనేది. ఏది అది వాషింగ్టన్, వాషింగ్టన్ డీసీ చాలా చిన్న సిటీ. అట్లాగే నేను ఆస్ట్రేలియా పోయాను, క్యాన్బెరా, అసలు అక్కడ అన్నీ కలిపిన 200 ఇళ్ళు కూడా లేవు, అది రాజధాని, పార్లమెంట్ అక్కడ ఉంటుంది. ఇట్లా మనం ప్రపంచ దేశాలు ఏం చూసినా కూడా రాజధాని అనేవి చిన్న నగరంగా ఉంటాయి. ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్ అవుతాయి అవి డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా. అలాగే మనకు కూడా సత్వరంగా డెవలప్ అయ్యేటువంటి ప్రదేశం వైజాగ్, అది క్లియర్గా తెలుస్తూనే ఉంది, అది రాజధాని అయినా కాకపోయినా అవుతానే ఉంది. అట్లాంటిది అది తెలిసి కూడా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ పక్కన పెట్టేసి అతను అది అసలు కనీసం చూడ కూడా చూడకుండా, నారాయణ కమిటీ అయిన తన సొంత మనిషి కమిటీ ఆయనకి ఓనమాలు రావు ఈ రాజధాని గురించి. ఆ తర్వాత ఆయన ఆడినటువంటి జిమ్మిక్లు మనం చూసాం, సొంత ఫ్లైట్ ఇది స్పెషల్ ఫ్లైట్ వేసుకొని రోజుకో దేశం పోవటం, రోజుకో రాజధాని తీసుకొచ్చి అక్కడ పెట్టి, అంటే గ్రాఫిక్స్ ప్రజల్ని ఎంత మోసం చేయాలో అంత మోసం చేశాడు. కానీ ఈలోపు ప్లాన్ ఒకటి ఉంది, ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత భయంకరమైన కుట్రో అందరికీ తెలిసినటువంటిదే అది. రాజధాని అనౌన్స్ చేయకుండా ఏ ముఖ్యమంత్రి కూడా ప్రమాణం చేస్తాను ప్రజలను అలా మోసం చేయకూడదు, ఆ గోప్యతను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి దారి తప్పి అవినీతిలో కూరుకుపోయి తన స్వార్థం కోసం అక్కడ 4,500 ఎకరాలు కేవలం ఒక కోడ్ అది మనకి కోర్ క్యాపిటల్, ఆ ఏరియానంతా కూడా వాళ్ళు గుత్తాధిపత్యం క్రింద తీసుకొని దాని ద్వారా కొన్ని 100,000 కోట్లు సంపాదించడానికి చేసుకున్న ప్లాన్, అదొక దుర్మార్గమైనటువంటి ప్లాన్. అందువల్ల మిగిలిన రైతుల నోట్లు మట్టిబడేది, ఇతనే ఉంటే చాలా అన్యాయం జరిగేది. అందువల్లనే అమరావతి అనేది అది ఒక భ్రమరావతి తప్ప అది నిజానికి అది అంత గొప్ప డెవలప్ అయ్యేటువంటి ఏరియా కాదు. ఎందుకు కాదు అంటే అన్ని పంట పొలాల్లో నీళ్లు అడుగు తవ్వితేనే నీళ్లు, విపరీత ఆంధ్రప్రదేశే నీళ్లు ఎక్కువ. అలాంటిది అతను ఒక టెంపరీ బిల్డింగ్ కట్టడానికి సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టినందుకే 7,500 కోట్లు చూపిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం అమరావతి రాజధాని కట్టాలంటే 150,000 కోట్లు కావాలని అతనే చెప్పాడు, అది కూడా ఊరికి ప్రాథమిక అంచనా మాత్రమే, తర్వాత ఇంకెంత అవుతుందో తెలియదు. అందువల్ల ఒక గట్టి బిల్డింగ్ కట్టాలంటే అట్లాంటి నేలలో నీళ్లు బాగా ఉన్నటువంటి నేలలో ఒక స్టాండర్డ్, ఇప్పుడు తెలంగాణ భూములు ఉన్నాయి ఇవి చాలా గట్టి నేలలు, కానీ ఆంధ్ర అట్లా కాదు. అందువల్ల అట్లాంటి 150,000 కోట్లు ఒక చోటే పోసి ఒక ఏరియా కోసం లేదు, కొంతమంది స్వార్థపరుల రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అక్కడ రాజధాని కట్టడం, మొత్తం అక్కడే పెట్టడం న్యాయమా, లేకపోతే అన్ని ప్రాంతాలను సమంగా చూసుకోవటం న్యాయమా అన్నప్పుడు అనేక కమిటీ రిపోర్ట్స్, శ్రీరామకృష్ణ కమిటీ రిపోర్ట్స్ స్పష్టంగా చెప్పింది అక్కడ రాజధాని వద్దని చెప్పి. అందువల్ల చంద్రబాబు నాయుడు చేసిన దగా విధానాల్లో అదొకటి. ఆశ్చర్యం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అంటే తండ్రి లాంటి వాడు ప్రజలకి కదా, నిన్ను నమ్మి నిన్ను గెలిపించి ఇచ్చి నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నువ్వు అందరిని న్యాయంగా చూసుకోవాలి, సమంగా చూసుకోవాలి. అట్లాంటిది ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేయటము,
లేదు నీ స్వార్థం కోసం, నీ కొడుకు స్వార్థం కోసం ప్రజలను మోసం చేసి రైతులు ఇచ్చిన భూముల్ని ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అన్ని వేల ఎకరాలని తీసుకోవటం అది ఎంత అధర్మమైనటువంటి విషయము. అంటే ముఖ్యమంత్రి పదవికి అర్హత లేనటువంటి, పనికిమాలిన పనులు చేసినటువంటి వాడు, అతను అనుకున్న రాజధాని దానికి సపోర్ట్ చేసే వెధవులు కొంతమంది తయారయ్యారు కమ్యూనిస్టుల పేరుతో. ఇంత బ్రోకర్స్ ఇంకొకళ్ళు లేరని అంటాను నేను. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బుల కోసం కొంతమంది నాయకులు. ఇక అంతకంటే ఇక వాళ్ళని ఇంకేం పదం వాడాలో కూడా నాకు అర్థం కాదు.